నమస్తే, నేను మిశ్వ. వెల్కమ్ టు మరో కోణం. సినిమా ఇండస్ట్రీ మొత్తం మీద చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారా? ఇంకెవ్వరు కూడా లేరా? ఇండస్ట్రీ మొత్తం కూడా వీళ్ళే శాసిస్తూ ఉన్నారా? వీళ్ళే వెళ్తూ ఉన్నారా? హీరోలు లేరా? హీరోయిన్ లేరా? నిర్మాతలు లేరా? దర్శకులు లేరా? ఆర్టిస్టులు ఎవరు లేరా? వీళ్ళిద్దరికైనా పట్టింది అనేది చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సంధిస్తున్న ప్రశ్నలు. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లును పెట్టారు. ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే సినిమా టిక్కెట్లను ఆన్లైన్లో విక్రయిస్తుంది. రోజుకి 4 షోలు మాత్రమే వేయాలి. బెనిఫిట్ షోలను వేయడానికి వీల్లేదు. ప్రభుత్వమే టిక్కెట్ ధరలు నిర్ణయిస్తుంది, వాటి ప్రకారమే టిక్కెట్లను అమ్మాలి అని చెప్పేసి అని చట్ట సవరణ చేశారు. దీనికి సంబంధించి సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటికి స్పందించలేదు. చిరంజీవి గారు ట్వీట్ అయితే పెట్టారు. ఆయనైతే, మీరు ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని నేను అభినందిస్తున్నాను, హర్షించదగిందే, కానీ టిక్కెట్ల రేట్లను మాత్రం నిర్ణయించడం సమంజసం కాదు. ఆ విధంగా తక్కువ ధరకి దేశమంతా కూడా సినిమా టికెట్లపైన జీఎస్టీ అమలవుతూ ఉంది. అలా ఒకే ధరకు టిక్కెట్లను అదేవిధంగా నిర్ణయించాల్సిన అవసరం కూడా ఉంది. మిగతా రాష్ట్రాలు ఏ విధంగా జరుగుతుందో టిక్కెట్లు అవన్నీ కూడా అదేవిధంగా ఇక్కడ కూడా అమలు చేయండి. లేదంటే సినిమా చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ చాలా నష్టపోయింది. ఒకసారి దాని గురించి ఆలోచించండి అని ఆయన రిక్వెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధించి ఒక ట్వీట్ పెట్టారు. ఆయన ఒక్కరు మాత్రమే స్పందించారు. ఇప్పటివరకు ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు వచ్చి నోరు మెదపెట్టలేదు. ఏంటి, మాకెందుకులే అనుకుంటున్నారా? లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? మంచిగా జరుగుతుందని? లేదంటే వ్యతిరేకిస్తున్నారా? ఏమీ చెప్పట్లేదు. గతంలో రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఆ తర్వాత ఇప్పుడు మరలా చట్ట సవరణ జరిగాక ఇప్పుడు చిరంజీవి గారు స్పందించారు. వీళ్ళిద్దరికైనా పట్టిందా అనేది. అప్పుడు రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని, అంటే ప్రభుత్వమే టికెట్లు అమ్ముకుంటుందా అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు కూడా చేశారు. అప్పట్లో పెద్ద వివాదం నడిచింది. అప్పట్లో కూడా పవన్ కళ్యాణ్కి ఎవ్వరు కూడా మద్దతుగా నిలవలేదు. ఒకరంటే ఒక్కరు కూడా, కనీసం ఎస్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్టే అని చెప్పేసాను. కాకపోతే ఆన్లైన్ టికెటింగ్ విధానం ఒక్కదాని గురించి అప్పట్లో మాట్లాడారు. బెనిఫిట్ షోలు అవి ఇవి వీటి గురించి మరి ఫీడ్బ్యాక్ లేదేమో కానీ అప్పట్లో అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఆ తర్వాత ఏమైంది, నిర్మాతలతో సమావేశం అవ్వటం, పేర్ని నాని గారు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారితో నాగార్జున గారు భేటీ అవ్వటం, మంచు ఫ్యామిలీ అలాగే మరికొంతమంది కూడా నిర్మాతలు, బడాబడా నిర్మాతలు కూడా భేటీ అయ్యారు. అదేమంటే ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని మేమే కోరాం అని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గాలి తీసేశారు. ఆ రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లోనే పవన్ కళ్యాణ్ చెప్పారు కదా. ఆ తర్వాత కూడా మాట్లాడారు. వీళ్ళేమో నాకు 4 గోళ్ల మధ్య వచ్చేసి బాధపడుతూ ఉంటారు, ఇట్లా ఆన్లైన్ టికెట్ పెడతా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉందని. అవకాశానికి, అంటే విషయానికి వచ్చేసరికి మాత్రం మాట్లాడరు. నేను మాట్లాడితే వాళ్ళు ఎవరు స్పందించరని ఆయన కూడా అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే ఏం కోరుకుంటుంది సినిమా ఇండస్ట్రీ అనేదైతే స్పష్టత ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. కొంతమంది కోర్టుకు వెళ్దామనుకుంటున్నారనే నిర్ణయాలు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. కానీ కలిసి రావాలి కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద సరే ఆ చర్చ జోలికి ఎలదలుచుకోలేదు. చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఒక ట్వీట్ పెట్టారు, స్పందించాలి కదా. సరే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేము స్వాగతిస్తున్నాము, దీనివల్ల సినిమాకి మేలు జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. మీకు నచ్చితే, లేదు నచ్చలేదు, ఆన్లైన్ టికెట్ విధానం ఓకేలే, కానీ మాకు బెనిఫిషియల్కి అనుమతి ఇవ్వండి, పెద్ద పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయని ఆ రిక్వెస్ట్ అలా చేయండి. మరి ఎందుకు చేయట్లేదంటే, ఇప్పటికే చాలా రిక్వెస్ట్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి చేశారు. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టేశారు, తొంగలో దొక్కేశారు. 3-4 నెలల క్రితం ఏదైతే అనుకున్నారో అదే చేశారు. తప్పించి నాగార్జున చెప్పిన, చిరంజీవి గారు చెప్పిన, నిర్మాతలు చెప్పిన, దిల్రాజు కానీ, డీవీవి దానయ్య కానీ ఎవరు చెప్పినా కూడా ఆయన వినలేదు అనేది కూడా నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీ అంతా ఎప్పటికైనా సరే ఒక దాటిపైకి రావాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల సినిమా పరిశ్రమ ఖచ్చితంగా నష్టాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. సినిమాల్లో థియేటర్లో సినిమాలు రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా చిన్న సినిమాలు ఓటీటీకి వెళ్ళిపోతూ ఉన్నాయి. పైరసీ ఒకటి పీడిస్తూ ఉంది సినిమా ఇండస్ట్రీని. టిక్కెట్ ధరలు అయితే సామాన్యుడి ప్రేక్షకుడికి అందుబాటులో ఉంచాలి. కానీ ఎవరి మీదో ఇద్దరి మీద కోపంతోనో లేదంటే ఒక కులం మీద కోపంతోనో ఇండస్ట్రీ మొత్తాన్ని సర్వనాశనం చేసేలాగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం ఎవరు కూడా హర్షించరు. ఈ నేపథ్యంలోనే మరొక వాదన కూడా తెరపైనకి వస్తూ ఉంది. ఏమైపోయారు మంచు విష్ణు గారు అని. మా అసోసియేషన్ ఎన్నికల్లో ప్రాంతీయ వాదాన్ని తీసుకొచ్చారు.
తెలుగు వాళ్ళం, మేము ఇక్కడే ఉంటాం, మేము అందుబాటులో ఉంటాం, తెలుగు సినిమా పరిశ్రమకి ఏ కష్టం వచ్చినా నేను ముందుంటాను, పిలిస్తే పలుకుతాను అని చెప్పేసరి మాట్లాడారు. మరి ఆయనైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున ఏమైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఏమైనా వినత ఏమైనా ఇచ్చారా? ఏం లేదు, అంతా సైలెంట్, గప్చుప్, సామర్బుడ్లా ఉన్నారు. మరి ఏమనాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవం అనాలా, లేదంటే ఆయనంటే భయం అనాలా, లేదంటే భక్తి అనాలా? భయంతో కూడిన, భక్తితో కూడిన ఏదో అంటారు కదా, అదే అలా కూడా అర్థం కావట్లేదు. ప్రాంతీయతత్వాన్ని తీసుకొచ్చారు, ప్రకాశరాజు గారిని ఓడించారు, ఎన్నికల్లో కొంతమంది వైసీపీ వాళ్ళు వెనక్కుండి ఆ ఎలక్షన్ నడిపించారనే విమర్శలు కూడా ఉన్నాయి వైసీపీ నాయకులు. మొత్తానికి అయితే మంచు విష్ణు గారు గెలిచారు, గెలిపించుకున్నారు. మరేంటి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు స్టాండ్ ఏంటి, ఏమైపోయారని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అప్పట్లో చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు మా అసోసియేషన్ అధ్యక్షుడికి ఎన్నికైనప్పుడు. మా బావ జగన్మోహన్ రెడ్డి గారే, మేము చెప్తే వినేస్తారన్నారు. మరి ఒకసారి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో భేటీ అయ్యో, వేరు నాని గారితో భేటీ అయ్యో, మీ మూవీ ఆర్టిస్ట్ సభ్యులందరినీ కూడా తీసుకెళ్ళి ఒక సమావేశాన్ని నిర్వహించుకోవచ్చు కదా. సరే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఆ తప్పులున్నాయి, ఈ తప్పులున్నాయి చెప్పచ్చు కదా. ఎందుకు ఆ ఇనిషియేటివ్ తీసుకోలేకపోతున్నారు? వీళ్ళ మౌనం వల్ల ఖచ్చితంగా సినిమాకి నష్టం అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలన్నీ ఉన్నాయి, వాటన్నిటికీ కూడా దెబ్బే. మరి సినిమా ఇండస్ట్రీ నా కాళ్ళ దగ్గరికి రావాలనే ఉద్దేశము జగన్మోహన్ రెడ్డి గారికి మరి అర్థం కావట్లా. ఈ నేపథ్యంలోనే చిరంజీవి గారు, గతంలో పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరు మాత్రమే స్పందించారు. మిగతా సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది, ఒక నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. లేదు, మాకేం నష్టం లేదనుకుంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ సినిమాలు వాళ్ళు రిలీజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అయితే ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ అయితే స్పందించాల, ఇది కూడా వ్యూహాత్మకి అనుకోవాలి. ఎందుకంటే 3 నెలల క్రితమే రిపబ్లిక్ ఆడియో ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఎవరు దానికి స్పందించలేదు. మళ్ళా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి మా ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఏదో సంబంధం లేదన్నట్టు కూడా స్టేట్మెంట్లు ఇచ్చారు. అందుకనే ఇప్పుడు నొప్పి తెలిసింది కాబట్టి ఇప్పుడు కామ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్. చూద్దాం మరి ఏం చేస్తారు అని. మరి ఏం జరుగుతుందో, సినిమా ఇండస్ట్రీ ఏ నిర్ణయం తీసుకుందో ఏంటైతే వేచి చూడాలి. ఈ వీడియో పైన, మంచు విష్ణు స్పందించకపోవడం పైన, సినిమా ఇండస్ట్రీ నుంచి కేవలం చిరంజీవి గారు, గతంలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే స్పందించడం పైన మీ అభిప్రాయాలు కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్, పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.